దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? బాగుండాలని ప్రతినిత్యం ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ లోకంలో, కానీ దేవుడు ప్రతి దినము మనల్ని నూతన పరుస్తూ నూతన బలపరుస్తున్నాడు. అందుకు ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోవాలి. ప్రతినిత్యం దేవా నీకు వందనాలయ్యా, మమ్మల్ని ప్రాణంతో ఉంచేవయ్యా, నీకు వందనాలు. అనేక మంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయినారయ్యా, మాకైతే నీ కృపించినావు నాయనా, నీకు వందనాలయ్యా అని స్థుతి చెల్లించాలి. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు, వేదంతో ఉన్నారు, బాధలు. వాళ్ళందరినీ కాపాడిన దేవుడు, నన్ను కాపాడుతున్న దేవా నీకు వందనాలని ప్రతినిత్యము స్థుతి చెల్లించాలి. సన్నుకొనకుండా మరి మనము సాతానికి చోటు ఇవ్వకుండా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను బలపరచమాని ఎందు నేను సమస్తం చేయగలను అని విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే బలపడతావో దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు చేయి దేవుడు మన దేవుడు. మన విశ్వాసాన్ని బలపరిచే దేవుడు, మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ప్రివిడ దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. భయపడిపోకూడదు. ఎప్పుడు ప్రతినిత్యం భయపడిపోతూనే ఉంటాం. ప్రార్థన చేయండి అమ్మ అంటారు, టీవీ స్టార్ట్ కాగానే ఇంకా వాక్యమే వినరు. అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి అమ్మ. తప్పకుండా ప్రార్థన చేయడాని కొరకే మేము మీకు వాక్యాన్ని బోధిస్తున్నాం. ఆ ప్రార్థన శక్తి అంటే ప్రార్థనలో ఉన్న ఆ బలాన్ని మీరు పొందుకోవాలని నువ్వు నేను కలిసి మన ఇద్దరం కలిసి దేవునికి మొరపెట్టుకుంటున్నాం, దేవునికి చెప్పుకుంటున్నాం. ఈ లోక మనుషులకు చెప్పుకుంటాం కానీ వాళ్ళు కొంతసేపు వింటారు, మర్చిపోతారు. సహాయం చేస్తామంటారు, సహాయం చేయరు. కానీ మన దేవుడు వినే దేవుడు, మన దేవుడు రక్షించే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, మన దేవుడు మనతో ఉండే దేవుడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా నా ప్రియుడ? అది నేను రుచి చూశాను, మీకు ఆ రుచి చూడాలని నేను ఈ టీవీ దగ్గర కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. దేవుడు మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మన కష్ట దినాల్ని పోగొట్టి మనకి నెమ్మదినిచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన రోగాలని న్యాయం చేసే దేవుడు. ఆయన సిల్వర్ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన పాపం నుండి విమోచించాడు, మనల్ని పవిత్రులుగా చేశాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు? మనం ప్రతినిత్యం ఆయనతో ఉండాలని ఇష్టపడుతూ ఉంటాడు. మన కుటుంబంలో కూడా అంతే కదండి, మన బిడ్డలు ఉంటారు, ఎప్పుడు మన బిడ్డలు మనతో మాట్లాడాలని, మనతో జీవించాలని, మనకి ఏదన్నా సాయం చేయాలని, మనల్ని ఎక్కడికన్నా తిప్పాలని, మనతోనే ఉండాలని మన బిడ్డల్ని మనం కోరుకుంటాం. మరి యేసయ్య రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, వట్టిగా కొనుక్కోలేదండి. నిష్కళంకమైన రక్తం, పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనతో ఉండాలని. ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. అనేక సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలుసు, ఆ యూట్యూబ్లో నేను చూశాను, ఓ మిడతలు దండి ఇంత విపరీతంగా మిడతలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మిడతలు మిడతలు మిడతలు. ఆయన ఆజ్ఞిస్తే ఎక్కడ దాగుంటామండి? ఎక్కడన్నా దాగోగలమా? మనం దాగలేము, మనము ఏం చేయలేము. కానీ ఆయనతో ఉంటే ఆ ఉగ్రత దినాన్ని మనం దాచబడతాం. నువ్వు ఆ ఉగ్రత దినాన్ని దాచబడాలంటే దేవుని యందు భయం కలిగి ఆయన వాక్యాన్ని నువ్వు హృదయంలో ఉంచుకొని నోటితో నా యేసయ్య దేవుడు నా కార్యం చేస్తాడని ఎప్పుడైతే విశ్వసిస్తావో నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే రక్తం ఇచ్చాడు. ఉట్టిగేయలేదండి, కరుణా సంపన్నుడై మన పాపాలన్నింటినీ ఆయన సిల్వలో మోసి, మన పాపాలన్నింటినీ కడిగి పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది నా నీ వాక్యం ఏంటి నా ప్రియుడ? నువ్వు పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి మనం పరిశుద్ధులుగా ఉందామని ప్రార్థన చేసుకుందామా. నా పాపాలన్నీ కడిగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నాలో ఉన్న మలినము నీకేమైన కార్యాలు ఏమైతే ఉన్నావో అవన్నీ నేను తీసివేసుకుంటున్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడయ్యా, నీ మెలనైన స్వరమును నాకు వినిపించయ్యా అని మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, నువ్వు త్వరగా రానయ్యున్నవయ్యా. నిరాకడలో మేమందరం ఎత్తబడాలని నాయన, మహిమా శరీరంతో నిన్ను ఎదుర్కోవాలని నువ్వు ఇష్టపడుతున్నావయ్యా.
మేము ఈ లోకంలో సాతానుడి మమ్మల్ని ఆ శరీరంగా ప్రభా మానసికంగా బాధపరుస్తూ ఉన్నాడు, కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా, ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి నిన్ను ఎదుర్కొనే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ టీవీ ముందట కూర్చున్న ప్రతి బిడ్డ యొక్క వేదన చూస్తున్న దేవుడు అయ్యా, వేదన్ని తీర్చండి అయ్యా, కరుణించండి అయ్యా, కాపాడండి అయ్యా, మీ రక్తంతో కడిగండి అయ్యా, పవిత్రులుగా చేయండి అయ్యా, పరిశుద్ధులుగా చేయండి అయ్యా, నీరాకడలు ఎత్తబడి వారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక బలహీనరాల్ని బాబు నీ బలంతో నింపు, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి, నాతో ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. గడిచిన 3 వారాలుగా మరి మనము వాక్యము ధ్యానం చేసుకుంటున్నాము. 5:22 మీరు నాకు భయపడరా, నా సన్నిధిని వణకరా. అవును, మనం భయపడాలని, ఆయన సన్నిధిని వణకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే భయపడతామో దేవుడు అద్భుత మనం చూసాం. భయపడిన కుటుంబాలు ఎలాగున్నాయో, భయపడిన కుటుంబాలు ఎలాగ నాశనం అయిపోయినాయో, వారి పశువులు వారిని ఎలాగ నాశనమై మనం చూస్తూ ఉన్నాం. మనం అలాగే నాశనం కాకుండా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనలాగా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, అందుకే అంటున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఆయన కొరకు మనం ఉండాలని, మనం మహిమా శరీరంతో ఆయనతో ఎత్తబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏ రీతిగా ఉన్నాం, ఆయనలాగా ఉండాలని, ఆయనలాగా జీవించాలని మరి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఆ భయంకరమైన దినాల నుంచి తప్పించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే నోవాహ దినాల్లో ఎలాగుంటుంది అన్నాడు, అందుకే లోతు దినాల్లో జరిగినట్లు జరుగుతున్నది నిజమే. కానీ లోతు కుటుంబాన్ని రక్షించాడు, నోవాహ కుటుంబాన్ని రక్షించాడు, నిన్ను రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్ని అదే మాట్లాడుతున్నాడు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పుగా ఉండమంటున్నాడు, వెలుగుగా ఉండమంటున్నాడు. మరి మనం వెలుగుగా ఉన్నామా, ఉప్పుగా ఉన్నామా, ఏ రీతిగా ఉన్నాము? సాతాను బిడ్డలుగా ఉన్నామా, దేవుని బిడ్డలుగా ఉన్నామా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ప్రభు కోరుకుంటున్నాడు మనల్ని, నిర్ణయించుకునేది మనమే. ఈ దినాన్ని నిర్ణయించుకోవాలని అంటున్నాడు. అందుకే లూకాసువార్త 17:26 నోవాహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచునుండ్రి, అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేశాడు. అవును, పెండ్లికి ఇచ్చుకుని అన్నీ చెప్తా ఉన్నాడు. 120 సంవత్సరాలు నోవాహు చెప్పాడు. భయంకరంగా జలప్రలయం వస్తుంది, ప్రభు వస్తున్నాడు, జలప్రలయం వస్తుంది, జలప్రలయంలో ఇదంతా ముంచివేస్తాడు అని చెప్పిన మాట వినలేదు. కానీ మనకు తెలుసు నోవాహు అక్కడే మాట విన్నాడు, ఓడ సిద్ధం చేసుకున్నాడు తన కుటుంబం కొరకు, తన భార్య, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు అందులోకి ప్రవేశించారు. ఎంత గొప్ప దేవుడు తెలుసా! ప్రవేశించిన తర్వాత బయటకు వచ్చేసరికి సీల్ చేశాడు, ఆయన మొత్తం సీల్ చేశాడు. మళ్ళీ ఆయననే ఆ కిటికీ ద్వారాలు తెచ్చాడు, వర్షాన్ని ఆపాడు ఆయననే. ఎంత గొప్ప దేవుడో తెలుసా! నిన్ను రక్షించాలని ఆయన అట్లా ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ వాక్యం ప్రతిసారి ప్రతి నోట ఈ వాక్యం వినపడుతూ ఉన్నది. చెవులు మూసుకుంటున్నావేమో, విను బిడ్డ, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది తప్పకుండా. అందుకే అన్నాడు, ఇంకేమన్నట్టుండి, లూకాసువార్త 17:18 లోతు దినముల్లో జరిగినట్టు జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిది. అయితే లోతు సుదోమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షము దినమున జరుగుతుందట. ఆ ప్రత్యక్ష దినాన్ని జరగడం అందరం చేసుకుంటూనే ఉన్నాం, మనం అనుకుంటూనే ఉన్నాం, ఓ చెప్తానే ఉన్నారులే ఇట్లా ఎప్పటి నుంచో చెప్తున్నారు. మా చిన్నగా ఉన్నప్పటి నుంచి, మా అమ్మ వాళ్ళ తరంలో నుంచి కూడా చెప్తున్నారు, నో ఆ దినాల్లో ఇట్లా అయింది, లోతు కుటుంబంలో ఇలాగైంది, ఇలా చేశాడు దేవుడు అగ్నితోనే, మరి ఇట్లున్నది, ప్రభు వస్తున్నాడు, మెలకుగా ఉండండి. ఎవరు మెలకుగా ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు. ప్రభు వస్తున్నాడు, బూరధ్వని వినపడుతుంది ఆకాశంలో, వినపడుతుంది ఇక్కడ తూర్పు నుండి పడమటికి, అందరినీ పోగు చేసి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. మహిమా శరీరంతో ఎత్తబడతారు, నువ్వెత్తబడాలని లేదా అని చిన్నకున్నప్పటి మనం అనుకుంటున్నాం, అట్లనే చెప్తూ ఉంటారు. రాకడ రాదు, ఇంకా రాదు, ఉట్టిగా చెప్తున్నారు. ఈ బైబిల్ అంతా చెప్పేదంతా వ్యర్థం అంటున్నారు. కానీ నా ప్రియ బిడ్డ, ఆయన మాట ఒక్కటి కూడా
పొల్లైనా కూడా పోదు ఆయన. ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. అందుకని లూకస్సు వార్త 21:34 మీ హృదయంలో ఒకవేళ తిండి వలనైనను మత్త వలనైనను ఆ యొక్క విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరువచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతటి నివసించి వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చను కాబట్టి మీరు జరగబో వీటి నెలని తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడ్డకు శక్తి గలవారమగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండనని చెప్పింది. అవును, మనం మెలకుగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు, దొంగ ఎట్లా వస్తాడో తెలియదు, ఆ రీతిగా దేవుడు వస్తానని చెప్పాడు. కాబట్టి మనం మెలకుగా ఉండాలి. అందుకే మత్తయి వార్త 24 కూడా మనం చూసాం, లూకాసు వార్తల పేతురు రాసిన పత్రికలో కూడా మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నేను కడముట్టిస్తున్నానండి. తిమోతికి రాసిన 2:7 అంటున్నాడు, మంచి పోరాటం పోరాడుతుంది, నా పరు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచి ఉన్నది. ఆ దినమున నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించను. చూసారా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, గొప్ప దేవుడండి. మనము విశ్వాసంలో మంచి పోరాటం పోరాడు, మంచి పోరాటం పోరాడన్నాడు, కడముట్టించనాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు, సాక్షిగా నిలబడ్డాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాడు. నువ్వు నడుస్తున్నావా? దేవుని ఎందు భయం కలిగి ఉన్నావా? ఎప్పుడైతే దేవుని ఎందు ప్రభు రాబోతున్నాడు, తొందరగా రాబోతున్నాడు, ఓ ఎన్ని జరుగుతున్నాయి, మన సిద్ధపాటు ఏరిటగా ఉంది. ఆయన వస్తాడు తప్పకుండా, మాట ఇచ్చి నెరవేర్చగల మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు జరిగించేవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. యోవేలు గ్రంథం 3:14, ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికించలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గుహలోను బండబీటుల్లోను దూరవల్లేని ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. చూసారా, ఎంత భయంకరమైన ఆ దినం రాబోతుంది. ఆ దినాన్ని రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మహాభయంకరమైన దినం, మరి ఎవ్వరికీ తెలియదండి. ఆ దినం గూర్చి ఆ గడియ గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైన ఎరుగరు. జాగ్రత్త పడి మెలకువగా నుండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. అవును, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడి. మీరు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారం గూర్చి విన్నప్పుడు కలవరపడుకుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనముల మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును, ఇవే వేదనలకు ప్రారంభమని మార్కు సువార్త 13:5 రాయబడింది. నా ప్రియబిడ్డ, ఆ దినం గురించి ఆ గడియ గురించి ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి మెలకువగుండి ప్రార్థన చేయమన్నాడు. మనం మెలకుగుండి ప్రార్థన చేస్తామమ్మా. ప్రభు అంటున్నాడు, నా సన్నిధిని భయపడరా, నా సన్నిధిని మీరు వణకరా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా మాట వినండి. విన్నాడు. మనం ఈ దినాన్ని జక్కయ్య గురించి ధ్యానం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. మరి లూకాసు వార్త 19:1 మనం అక్కడ చూస్తే మనకు తెలుసు. సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు కదా, జక్కయ్య ఎలాంటి వాడు అంటే పొట్ట టీచర్ అంటాడు. మరి ఎట్లున్నాడు, ఎక్కడెక్కాడు అంటే మేడ్చట్టు ఎక్కాడండి. ఎందుకు ఎక్కాడంటే ప్రభుని చూడాలని ఎక్కాడంట. మరి ప్రభుని చూశాడా అని మనం అడిగితే పిల్లలు చెప్తారు, ఏసై ఆ చెట్టు కిందకు వచ్చాడు, జక్కాయను చూశాడు అని పిల్లలు చెప్తారు. ఏమన్నాడు మరి జక్కాయను? ఏమన్నాడు ఏసా? జక్కయ్య నువ్వు త్వరగా దిగు అన్నాడు, చెట్టు మీద నుండి దిగమన్నాడు. చూచుటకు మేడ్చుకుని ఏసా ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. చూసారా, ఈ స్టోరీ ఎంత చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటనే ఉన్నాం, కానీ ఇందులో మనం సత్యం నేర్చుకోవాలి. అనేక మంది భక్తులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు జక్కయ్య గురించి. జక్కయ్యకు మార్పు వచ్చింది. ఆయన మరి మనకు తెలుసు ఏం చేశాడు, పన్నులు వసూలు చేసేవాడు, మోసం అక్రమం అన్యాయం చేసేవాడు. కానీ ఏసైని చూడాలనుకున్నాడు, అది గొప్ప భాగ్యం. ఏసై ఆ చోటుకు వచ్చాడు, ఏసైను చూడాలనుకున్నాడు జక్కయ్య.
కానీ యేసు మాత్రమే ఆయనను చూడాలనుకోలేదు. నేను ఏసైని చూడాలి కానీ ఏసై మాత్రం నన్ను చూడొద్దు అనుకున్నాడు. మనం కూడా అంతే కదా, కొన్ని పనులు మనము మనల్ని ఎవరు చూడకూడదు కానీ మనం లోకమంతా చూడాలి. మన ఇండ్లలో పక్క వాళ్ళు ఎవరైనా కొట్లాడుకుంటారు అనుకోండి, బాగా ఫైటింగ్ అవుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, కొట్లాడుకుంటే ఆ సంగతులు అన్నీ మనం వినాలి. వినాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, తలుపు కొంచెం ఇట్లా తెరిచి ఆ తలుపులోకి వెళ్ళి చూస్తుంటాం ఏం మాట్లాడుకున్నారు, లేకపోతే తలుపు పక్కకుండి వింటూ ఉంటాం. ఎందుకంటే మనం కనబడకూడదు కానీ ఆ మాటలు వినాలి, అక్కడికి మనం చూడాలి. జక్కయ్య అలాగే చేశాడు, ఏసయ్యను చూడాలనుకున్నాడు, ఏసయ్య మాత్రం తనని చూడాలనుకోలేడు. కానీ ఏసయ్య అన్నాడు, ఏసయ్య కరెక్టే తెలుసు, అక్కడ అంతమంది ఉన్నారు. అందుకన్నాడు పాపులు ఏమంటున్నాడు, త్వరగా దిగుమను, అందరు చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయి వెళ్ళినని చాలా సనుకొండ్రి. లోకసువార్త 19:7 అన్నాడు, పాపి అయిన మనిషిని దగ్గరికి. అందుకే అన్నాడు, నేను పాపుల్ని పిలవచ్చాను కానీ నీతి మంతుల్ని పిలవరాలేదు అన్నాడు. అవును, మనం పాపులమై ఉండగా మన కొరకు ఆయన మరణించాడు. మన పాపాలని తీసివేయడానికి కొరకు, ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి కొరకు ఆయన వచ్చిన్నాడు. మనకు తెలుసు, ఎరుకో దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో పోతుంటే ఆ ఎరుకో పట్టణం గుండా వెళ్తుంటే ఆ జక్కయ్య చెట్టెక్కి చూస్తూ ఉన్నాడు ప్రభుని చూడాలని ఆశ. ఇది నా నిన్న ప్రభిడ్డ, దేవుని చూడాలని ఆశ ఉన్నదా? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని చూడాలని నీవు ఆశ ఉంటే దేవుడు నీ ఇంటికి వస్తాడు. ఇది నా నీకు రక్షణ ఇవ్వాలంటున్నాడు. అందుకే అంటున్నాడు, మరి అక్కడికి వచ్చిన మనం చూస్తున్నాం, ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కను. ఏ సా చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటి నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అందరు అది చూచి ఈయన పాపైన మనిషిని యొద్ద బస్ చేయ వెళ్ళినని చాలా సనుక్కొని జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరిని యుద్ధనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 గంతల మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకే సీతుడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, నీ ఇంట ఉండవలసినది అన్నాడు. నీ ఇంటకు రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు దేవుడు. చూసారా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చాను. అవును, మనం నశించిపోతున్నాం, మన దగ్గరికి ఆయన వచ్చాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఈ దినాన్ని మనం కూడా నశించిపోతున్నాం, భయంకరమైన పాపంలో జీవిస్తున్నాం, మనల్ని రక్షించడానికి కొరకే మన ఇంటికి వచ్చాడు. ఈరోజు టీవీ పెట్టుకున్నావు, నీ ఇంటికి వచ్చాడు ఆయన, నీవి వాక్యం వింటున్నావు, నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నీకు రక్షణ వచ్చిందమ్మా, నీ ఇంట నేను ఉండాలనుకుంటున్నాను. నీ ఇంట్లో ఏ దుర్మార్గత ఉన్నదో, ఏ అన్యాయం ఉందో, ఏ అక్రమం ఉన్నదో అన్నీ తీసివేయడానికి వచ్చాను. నువ్వు వేదనతో ఉన్నావా, నేను బాగు చేయడానికి వచ్చాను అని ప్రభు ఈ దినాన్నితో మాట్లాడుతున్నాడు. నా ప్రియబిడ్డ, ఎప్పుడైతే ఆయన ఏం చేశాడు, చెట్టు మీద దబక్కన దిగి అయ్యా పరిగెత్తాడు. పరి ఏమనలేడు, ఏమయ్యా నీ ఇంట్లో నువ్వు మోసం చేసావు, అక్రమం చేశాను, నువ్వు తీసుకున్నదంతా ఇచ్చేయని జక్కయ్యతో చెప్పలేదు. కానీ ఆయనలో మార్పు వచ్చేసింది, అయ్యా నేను ఎవరిని యొద్ద అన్యాయంగా సొమ్ము చేసుకున్నాను అవన్నీ తిరిగి ఇచ్చేస్తానయ్యా, మార్పు, అలాంటి మార్పు నీలో రావాలి. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, మనం ఏసయ్య మనతో ఉన్నాడని మనం చెప్తున్నప్పుడు మనలో ఉన్న పాప క్రియలు అన్నీ తీసివేయాలి, పవిత్రులుగా చేయడానికి కొరకే. జక్కయ్య పాపి అన్నారు కానీ దేవుడు మార్చాడు. అబ్రహాము కుమారుడు అన్నాడు, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు, నీ ఇంట ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. ఇది నన్ను ప్రభు నీతో అంటున్నాడు, నీ ఇంట ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. నా ప్రియబిడ్డ, నిన్ను స్వస్థపరచాలని నేను ఇష్టపడుతున్నా, నీకు అనారోగ్యం తీసివేయాలని ఇష్టపడుతున్నా, నీ పాపాలని కడిగి వేయాలని ఇష్టపడుతున్నా, నీ కుటుంబాలన్నీ అభివృద్ధి పరచాలని నేను ఇష్టపడుతున్నా, రా బిడ్డ అంటున్నాడు ప్రభు. నువ్వు వింటున్నావా? తప్పకుండా ప్రభా, పాపనైనా నన్ను కరుణించయ్యా, నా ఇంటుండయ్యా, నేనేమేమి పాపాలు చేసినా అన్నీ ఒప్పుకుంటున్నానయ్యా. ఒప్పుకున్నాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టాడో ఏసయ్య ఇంటికి వచ్చాడు. అందుకే అన్నాడు, నీ ఇంట ఉండాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. ఇది నన్ను ప్రభు, నీ ఇంటి ఉండాలని ఇష్టపడుతున్నాను, నా ఇంట్లో ఉండాలని ఇష్టపడుతున్నాడు. పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టాడు, తన ఆస్తిలో సగం ఇచ్చేస్తానన్నాడు. నేను ఎవరిని యొద్దనైనా అన్యాయంగానైనాను తీసుకొని వెళ్ళా అతనికి 4 గంతలు మరలా చెల్లించను అన్నాడు. ఏమన్నా అడిగాడు ఆయన? ఏం అడగలేదు. ఏమయ్యా నువ్వు ఇంత తీసుకున్నావు, ఈ పాపం చేసావు, గుర్తుదారుడు కదా, ఇంత అన్యాయంగా తీసుకున్నావు, అవన్నీ ఇచ్చేయి,
నేను నీ ఇంటికి వచ్చాను కదా అన్నాడు. అనలేదు, ఆయనకు ఆయననే మార్పు చెందాడు. మరి మనం ఏం చేస్తున్నాం? అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు, ఆస్తి కలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనం తెప్పించుకొను, అయితే ఆస్తి దురదృష్టం వల్ల నశించిపోను. అతడు పుత్రులు గలవాడైనా అతని చేతిలో ఏమీ లేకపోను. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లు దిగంబరిగానే మరలపోను. తాను ప్రయాసపడి చేసిన దాన్ని దానిలో ఏదైనా చేత కొట్టుకుని పోడు, అతడు వచ్చిన ప్రకారంగానే పోవును. ఈ లోకంలో అంతా సంపాదించేసుకున్నారు, అక్రమంతో, అన్యాయంతో, మోసంతో ఎన్నెన్నో చేస్తున్నారు, కానీ ఏమైనా పట్టుకపోతారా? ఈ రాత్రికి నీవు కావాలి. అందుకే అన్నాడు, నా ఆస్తి నాది, నా గోములు నింపుకున్నాను నేనన్నాడు. నా 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 అని చెప్పాడు. ప్రభు అంటున్నాడు, ఓ బెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను అన్నాడు. ఇవన్నీ ఎవరు వగును అన్నాడు. పట్టుకపోతున్నారు. ఎంతోమందిని చూస్తున్నావు, కోటీశ్వరులు, ఓ జయలలిత, ఓ సమస్తాన్ని సంపాదించుకుంది, ఎంతో పోయేటప్పుడు ఏమన్నా తీసుకుపోయిందా? శరీరానికి కూడా ఇక్కడే పడేసిపోతాం, కానీ దేవుని ఆత్మ దగ్గరికి మనం వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు అద్భుతం జరిగించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, అబ్బక్కు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకాటు సొమ్ముని విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ. మనం చూస్తున్నాము ఎంతెంతో సంపాదించేసుకుంటున్నారు. ఓ లక్షలు ఎక్కడ చూడండి, టీవీలో చూడండి, పలానా ఆయన ఆస్తి పట్టుకున్నారు, సిబిఐ వాళ్ళు పట్టుకుంటున్నారు. ఎందుకు వచ్చినాయి అవన్నీ? దొరికిపోతున్నారు. పట్టుకున్నారు కానీ దొరికిపోతున్నారు, సంపాదించుకున్నారు కానీ దొరికిపోతున్నారు. చచ్చిపెట్టేటప్పుడు ఏం పట్టుకుపోరు, కానీ ప్రభు కొరకు బతికి ప్రభు కొరకు నువ్వు జీవించినప్పుడు, ఆయన మన ఇంట్లో నివసించినప్పుడు రక్షణ వస్తుంది. ప్రభు కుమారుడు, అబ్రాహాము కుమారుడు అన్నాడు. జక్కయ్యను కనికరించిన దేవుడు, జక్క ఇంటిలో నివాసం చేయడానికి వచ్చిన దేవుడు, ఈరోజు నీ ఇంట్లో నివాసం చేయడానికి ఆయన వస్తున్నాడు. నువ్వేరెత్తుకున్నావు, పాపాలు ఒప్పుకో, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుడు అన్నాడు. మన వాక్యం ఏముంటున్నది? యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం, జీతం ఇయ్యకయే కొలువు చేయించుకుని వారికి శ్రమ. జక్కయ్య దానం పోగు చేసుకున్నాడు. మరి ఎంత ఏమేమి చేశాడో మనకు తెలుసు. ఎక్కడ ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నాను, దేన్నైనా తీసుకున్నాను, దానికి 4 గంటలు మళ్ళీ చెల్లించేస్తాను. ఏం లేదు, మరి ఆ రోజే వచ్చాడు కదా ఆయన, మరి మిగిలిన అన్ని రోజులు ఇట్లా బతకాలి అనుకున్నాడా? కాదు, ఆయన వచ్చాడు. మన దేవుడు గొప్ప దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. ఆయన నా ఇంటికి వచ్చాడు, ఇంకా నాకేమీ కొదువు లేదనుకున్నాడు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడు చూసారా? నీ పట్ల ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు. జక్కయ్యను చూచిన దేవుడు ఈరోజు నేను చూడాలని ఇష్టపడుతున్నాడు. ఎవరో అని చూడడానికి వచ్చాడు జక్కయ్య, కానీ ఆయన అంటున్నాడు, జక్కయ్య నేను నిన్ను ఇంట బస చేయాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. నా ప్రిబిడ ఈ వాక్యం ఏంటున్నా, నా ప్రిబిడ ఆయనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. పాపాలు ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలోకి వెళ్దాం, పశ్చాత్తాపడదాం. ఆయన పశ్చాత్తాపడ్డాడు, పాపం అంతటిని ఒప్పుకున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, క్రీస్తు ప్రభు కొరకు నిలబడ్డాడు. నువ్వు అలా నిలబడుతున్నావా? మనం నిలబడదాం. అందుకే మన పాపాలను మనం ఒప్పుకొని వెళ్ళాం. 1వ యోహాను 1:9 అంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకొని వెళ్ళా, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు జక్కయ్య ఒప్పుకున్నాడు, నేను అన్యాయంగా ఎవరెవరి దగ్గర తీసుకుని అన్నీ చేస్తానన్నాడు. ఏసయ్య చెప్పలేదు, ఆయన ఒప్పుకున్నాడు. అందుకే అన్నాడు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందాడు. నువ్వు కనికరం పొందాలని ఉందా? కనికరం పొందాలంటే ఆయనకు అయిష్టమైన ఏమేమి ఉన్నాయో నీలో, వ్యభిచారము, పాపము, దొంగతనము, ఇతరుల మీద సాడీలు చెప్పే గుణాలు, ఇతరుల్ని దోచుకునే గుణాలు, ఇతరుని అన్యాయం చేసే గుణాలు, ఇవన్నీ ఉన్నాయేమో. ఈరోజు ప్రభు అన్నాడు, నీ ఇంటికి నేను వస్తాను, అవన్నీ తీసేయి బిడ్డ అన్ని ప్రభు అడుగుతున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన మనందరికీ ప్రభు. ఈ ఇంటికి అధిపత్యాన్ని పెట్టుకుంటాం. నిజంగా అధిపతిగా ఆయన ఉంటే ఆయన లక్షణాలన్నీ మన ఇంటికి వస్తాయి. అందుకే అన్నాడు యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నన్ను వెతికిన ఎళ్ళ, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎళ్ళ, మీరు నన్ను కనుగొందరు, నన్ను నేను కనపరుచుకుందరు. ఆయన కనపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
అందుకే అన్నాడు కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశములో నుండి చూచి నన్నులను పరిశీలించను. వారు దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారిని ఎవరు లేరు, ఒక్కడైనను లేడు. చూసారా, ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. కృప కొరకు కనిపెట్టుకుని వారు నీతి మంతుల మీద ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఏస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనములు అంటున్నాడు, వారితో ఇట్లనము, నా జీవము తోడు, దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కాదు. కాబట్టి ఇశ్రాయేలారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హల్లెలూయా. మరణమునందాలని ఆయన ఇష్టపడతలేదు, మనం జీవింప చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, వాక్యం ఏంటున్నా, నా ప్రియబిడ్డ జక్కయ్య ఇంటికి వచ్చాడు, మార్పు చెందాడు. ఈరోజు ప్రభు నీ ఇంటికి వస్తున్నాడు. నువ్వు ఏ రోగంతో ఉన్నావు, ఏ బాధతో ఉన్నావు, ఏ దుఃఖంతో ఉన్నావు, ఏ వేదనతో ఉన్నావో, నీ శ్రమనంతటిని తీర్చడానికి యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు ఆయనను చూడాలని కోరుకుంటే, జక్కయ్య యేసును చూడాలని కోరుకున్నాడు, అందుకే ఆయన ఇంటికి వచ్చాడు. నువ్వు ఆయనను చూడాలని కోరుకుంటే, నువ్వు ఆయన ఇంట్లోకి రావాలని నువ్వు కోరుకుంటే, ఆయన ఈ దినాన్ని నీ ఇంటికి వస్తున్నాడు. నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు, నీ కన్నిటిని నాట్యంగా మారుస్తాడు, నీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. ప్రార్థించుకుందామా, ఆహ్వానిస్తాం. ఎస్సయ్యా, నా హృదయంలోనికి రెండయ్యా, నేను నిన్ను చూడాలని ఇష్టపడుతున్నానయ్యా. నా కష్టాలు, నా బాధలు, నా శ్రమలు అన్నీ నువ్వు తీసివేయాలని ఇష్టపడుతున్నానయ్యా. అయ్యా, నువ్వు నా గృహంలోనికి రండయ్యా, నా ఒంట్లో ఉన్న బలహీనతలు అంతటిని గద్దించండి అయ్యా, నాలో ఉన్న పాపపు నైజాలు అన్నిటినీ తీసివేయండి అయ్యా. అయ్యా, నీకు మొరపెట్టుకుంటున్నాము నాయన. అయ్యా, ఏ బిడ్డ అయితే వేదనతో టీవీ దగ్గర కూర్చుందాం, ఆ బిడ్డ వేదన తీసివేసి, ఆ బిడ్డకున్న రోగాలు అన్నిటినీ తీసివేసి కన్నీటి నాట్యంగా మార్చి స్వస్థపరచు అన్నావు తండ్రి. నేను స్వస్థపరుస్తానన్నావు, విడుదల కలుగు చేస్తానన్నావు నాయన. మీరు పొందిన దెబ్బల చేత మాకు విడుదల కావాలని కోరుకుంటున్నాం, మాకు రక్షణ కావాలని కోరుకుంటున్నాం. త్వరగా నువ్వు రానే ఉన్నావయ్యా, నీ రాకడలో మేమందరం ఎత్తబడిలాగిన మమ్మల్ని బలపరచి ఆత్మ కార్యాలు జరిగించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. తప్పకుండా ఈ కార్యక్రమంని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి, యేసయ్యను చూడాలని ఆశపడండి. తప్పకుండా మీ ఇంటికి ఆయన వస్తాడు, మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఈ ఎపిసోడ్ని మరి స్పాన్సర్ చేసిన లేనేని కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.